తెలుగు కువైట్లో ఉన్నాయి తెలుగు వాళ్ళందరికీ నమస్కారాలండి. దయించి నాకు హెల్ప్ చేయండి. నేను ఆఫీస్ ద్వారా అల్సోహాబాద్ ఆఫీస్ నుంచి వచ్చానండి. నేను వచ్చి 6 నెలలు అయిందండి. నేను రబియా, 24th street, బ్లాక్ నెంబర్ 2, 9th building లో పనిచేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే అసలే బాగాలేదండి, పచ్చకమ్మలు ముదిరిపోయి లాస్ట్ కండిషన్లో ఉన్నాడండి. డేంజర్ పరిస్థితుల్లో నన్ను రమ్మని కాల్ చేశారండి. ఈ బాబా మామ అయితే మేము పంపించమే, మేము డబ్బు కట్టి తెచ్చుకున్నాము, నిన్ను ఎలా పంపిస్తాము, 2 లక్షలు కడితేనే కానీ నేను పంపించమంటున్నారండి. ఈరోజు కాల్ వచ్చిందండి, అర్జెంటుగాను ఇండియా వచ్చేయాలి, మీ ఆయనకి బాల్ చాలా సీరియస్గా ఉందని. నాకేం చేయాలో ఏం అర్థమవుతులేదండి, ప్లీజ్ హెల్ప్ చేయండి, ఎవరు ఈ కువైట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సహాయం చేసి నన్ను ఏదో రకంగా ఇండియా పంపించమని అడుగుతున్నానండి. ప్లీజ్ హెల్ప్ యూ. నేను రబియా, 24th street, బ్లాక్ నెంబర్ 2, 9th building లో పనిచేస్తున్నానండి. నాకు సహాయం చేసి ఏదో విధంగా నన్ను ఇండియా పంపించండి. మా బాధ్యత అయితే అసలు బాగాలేదండి. నేను ఫేస్బుక్లో వీడియో కూడా షేర్ చేశానండి, పండు రాజశేఖర్ అండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేసి నన్ను ఏదో విధంగా ఇండియా పంపించమని మీ అందరినీ అర్థిస్తున్నానండి. నేను టెన్షన్ భరించలేకపోతున్నానండి. ఆఫీస్కి ఫోన్ చేస్తే మా వల్ల ఏమవ్వదో, ఆఫీస్ వాళ్ళు ఏం చేయలేరు, నువ్వు డబ్బు కడతానే కానీ కువైట్లు పంపించరు అనేసి నన్ను అంటున్నారండి. నాకు ఏదో విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ సాయం చేసి నన్ను ఏదో విధంగా ఇండియా పంపించమని అడుగుతున్నానండి. ఏమని అడుగుతుంటే, ఈ బాబా మామలో నన్ను కొడతాకొస్తున్నారు, లేకపోతే నా సెల్ ఫోన్ తీసేసుకుంటానని బెదిరిస్తున్నారండి. ఎవరైనా వచ్చినా కానీ నన్ను ఇంట్లో ఇటు బంధించేస్తున్నారండి. ప్లీజ్ నాకు హెల్ప్ చేసి ఏదో విధంగా సాయం చేయమని అడుగుతున్నానండి. మీ తెలుగు వాళ్ళందరూ కూడా నాకు సాయం చేసి ఏదో విధంగా ఈ వీడియోని షేర్ చేసి నేను ఏదో విధంగా ఈ 2 రోజుల్లో నన్ను ఇండియా పంపించమని అడుగుతున్నానండి. నాకు ఏం మాట్లాడాలి కూడా తెలియదు. దయించి మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.